महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु देशपांडे एजुकेशनल ट्रस्ट ఇక్కడ చదువుతున్న రోజులో సిరాకుగా అనిపించినా చదువు పూర్తయ్యాక మా జీవితానికి ముందడుగు చూపిన పాఠంలా అనిపించింది. ఎంతో ఇష్టంతోనో కొంచెం కష్టంతోనో ఏదో విధంగా డీటీలో జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన కొన్ని రోజులకే చిరాకు అనే పదానికి అర్థం తెలిసిపోయింది. ఎందుకంటే మార్నింగ్ సెషన్స్, నైట్ సెషన్స్, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, అరే ఏంట్రా ఈ చదువు అనేసరికి 4 నెలలు గడిచిపోయాయి. చదువు మీద ఎంత కోపం ఉన్నా హద్దులు లేని ఆనందానికి చెప్పుకోలేని సంతోషం కలిస్తే ఎలాగుంటుందో అలాంటి అనుభూతులను మాకు ఇచ్చింది. సింపుల్గా చెప్పాలి అంటే డీటీ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో మైలురాయి లాంటిది. ఎందుకంటే ఇక్కడే మనం నవ్వడం, ఏడవడం, సంతోషం, బాధ, నవ్వించడం, ఏడిపించడం ఇలా ప్రతి ఎమోషన్ ఫేస్ చేస్తాం. మన లైఫ్లో ప్రతి క్షణం మనం గుర్తుంచుకోకపోవచ్చు, కానీ క్యాంపస్ క్లాస్ రూమ్లో గడిపిన ప్రతి క్షణం మనకు గుర్తుండిపోయేలా గడుపుతాం. అండ్ ఫైనల్లీ అలా కలిసిన ఆ స్నేహితులు గడిపిన మధురమైన జ్ఞాపకాలన్నింటినీ ఒక వీడియోలా మీ ముందుంచాం. మేడం సార్, మేడం అంతే.
Oh,
డబ్బు గిప్పులెందుకంట పచ్చని చిలకలు తోడుంటే
అందని విన్నే ఆనందం అందే వన్నే ఆనందం అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిని ఆనందం మంచుకి ఎండే ఆనందం వాక్కి వానే ఆనందం అరే ఎండకి వానకి రంగును మారే ప్రకృతి ఆనందం బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం చెలియ వయసుడియే సొగతంలో అనుబంధం ఆనందమానంద పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లి నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం చలి గుప్పే మాసంలో చలి ఒళ్ళే ఆనందం నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం అందం ఓ ఆనందం బంధం పరమానందం చెలియ ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందమానంద పచ్చని చిలుకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింకే खफा खुदा है दुआ ऐसा हो नहीं खाना पीना साथ है मरना जीना साथ है खाना पीना साथ है मरना जीना साथ है सारी ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे मेरी जीत तेरी जीत तेरी हार मेरी हार सुन मेरे यार तेरा गम मेरा गम मेरी जान तेरी जान ऐसा अपना प्यार जान पे भी खेलेंगे चीकटी चेरी
మొదలైన ప్రతి పరిచయం ఎక్కడో ఒక దగ్గర ఆగక తప్పదు. అలా అనుకోకుండా కలిసిన మా స్నేహితుల కుటుంబం విడిపోవాల్సిన రోజు రాని వచ్చింది. ఈ 4 నెలలు ఒకరికొకరు తోడుంటూ సంతోషాలని బాధల్ని పంచుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇలా ఎంతో ప్రేమగా ఉంటున్న మా ఈ కుటుంబం కలిసి ఉండేది బహుశా ఇదే చివరి రోజు. Happy days, happy.
చివరిగా ఒక చిన్న మాట. ఉరకలేస్తున్న ఈ టెక్నాలజీ కారణంగా ప్రపంచం చాలా చిన్నదైపోయింది. మనం ఎవరం ఏ మూలలో ఉన్నా ఒక గూటి పక్షులమే అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. భవిష్యత్తులో మనం ఎవరు ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నా ఒకరికొకరు అందుబాటులో ఉంటూ చేయూతనిచ్చుకుంటూ సమాజానికి పనికొచ్చే మంచి పనులను చేసి మన తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలుస్తామని ఆశిస్తూ ఇంకా ఏదో చెప్పాలని ఉన్నా చెప్పలేకున్నా ఇక సెలవు. ఇట్లు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అనునిత్యం నీ సంతోషాన్ని కోరుకునే నీ నేస్తం.